क्वांटिटी जरूर बोरगुला चेंज पेटेसरा నిన్న వస్తాయి కదా అరవై మందికి అమ్మా రాండి బొరుగులు మిక్చర్ రాండి బొరుగులు మిక్చర్ ఏమంటారు మీరు దీన్ని మేము బొరుగులు మిక్చర్ అంటాం మేము బొరుగులు మిక్చర్ అంటాం అంతేనా మనం అనేది ఏమంటాం మనం బొరుగులు మిక్చర్ మీరేమంటారు మేము బొరుగులు మిక్చర్ అంటాం ఉగ్గాని వేరు ఇది బొరుగులు మిక్చర్ అందరు బాగానే తింటారా ఏం చెప్పండి సంగతులు ఎలా ఉన్నాయి భోజనాలు బాగానే ఉంటాయా చికెన్ ఎన్నిసార్లు పెడతారు ఒకసారే ఒకసారి చికెన్ పెడతారా ఎగ్ ఏది ఇస్తారా ఎగ్ లేదే ఇస్తారా టూ డేస్ ఎగ్ ఇస్తారా వారానికి మీరు వెళ్ళాలి మేము మాట్లాడాలి ప్లీజ్ బాగానే ఉంటాయా కూరలు బాగానే ఉంటాయా నిజం చెప్పండి బాగుండవు కదా ఏమి టీచర్లు బాగానే చెప్తారమ్మా క్లాసులు బాగానే ఉంటాయా చికెన్ ఎన్ని ముక్కలు ఇస్తారు రెండు పెడతారా రెండు ముక్క ఒక గంట అంటే ఎన్ని వస్తాయి మూడు నాలుగు వస్తాయా వస్తాయా నాలుగైదు పీసులు వస్తాయా ఈ మెనూ ప్రకారం వస్తుందా మీకు మీరు బయట మెనూ ఉంది కదా దాని ప్రకారం పెడతారా ఎప్పుడైనా తీసేస్తారా పెడతారా వేయించిన గుడ్డు బేస్తవారం బేస్తవారం పెడుతున్నారా పెట్టడం లేదు కదా మీ గుడ్లు రావడం లే నాలుగు అవునా ఆదివారం కదా ఈరోజు బూస్ట్ స్వీట్ కార్న్ బొబ్బట్లు అలసందలు ఏడన్నా ఈరోజు సోమవారం బూస్ట్ కలిపిన పాలు స్వీట్ కార్న్ బొబ్బట్లు బొబ్బర్లు ఉంటారు స్వీట్ కార్న్ ఉడకబెట్టిన శనగలు ఎన్ని వస్తున్నాయా అన్నిటికీ అంటావు తిక్కదాని తిక్కదాని ఉన్నట్టు అన్నిటికీ అంటాడా ఏమ్మా అవునా అయితే మన ఇద్దరు ఫ్రెండ్స్ కానీ అన్ని నిజాలు చెప్పడం లేను గుడ్డు డైలీ ఇవ్వడంలే నాలుగు రోజులు రుచికరంగా చేయడం లేదా వంటలు పప్పు ఇప్పు అటన్నీ ఏడ బాగుంటుందిలే ఫస్ట్ బాగాలేదండి అది ఇప్పుడు చూడు మళ్ళీ మాట మారుస్తాను ఫస్ట్ వస్తానే బాగాలేదు సార్ బాగుండడంలే అని ఇప్పుడు మాట మారుస్తాను నాకు అబద్ధాలు చెప్తే దేవుడు క్షమించాడు మిమ్మల్ని నా సంగతి తెలుదు మీకు మీరు బాగలేదు ఏదన్నా అంటే నేను చెప్పి కొంచెం రుచికరంగా చేపిస్తా అట్లా అందుకోసం నేను వచ్చింది ఇక్కడికి రావడం కూడా ఒక కంప్లైంట్ వచ్చినా నేను ఊరికి రాను నేను ఏడపెనగలూరు ఏడ ఎంకత ఇదో ఒక కంప్లైంట్ తిరుమల రాజుపేట గ్రామం నాకు ముగ్గురు పిల్లకాయలు వాళ్ళు పెనగలూరు మండలం ఇండూరులో మోడల్ స్కూల్లో చదువుతున్నారు అక్కడ భోజనాలు సరి చేయట్లేదు మెనూ ప్రకారం వడ్డించట్లేదు సార్ ఇంకొంచెం కావాలి అని అడిగితే మిగతా పిల్లలకు సరిపోదని పెట్టట్లేదు సార్ మెనూ మార్చి ఎక్కువసార్లు పప్పు పెడుతున్నారు చిక్కీలు ఎక్స్పైర్ డేట్ చిక్కీలు ఇస్తున్నారు సార్ మీరు ఒకసారి వచ్చి చెక్ చేయాలని మా ప్రార్థన ఈ స్కూల్కు దగ్గరలో హాస్టల్ మరియు హై స్కూల్ ఉంది సార్ మా ప్రాంతానికి ఒకసారి రావాలని విన్నపం సార్ అంతేకాక ఇంతకు మునుపటి ఒకటి విన్నవించుకున్నాము మా గ్రామానికి స్టోర్ బియ్యం డోర్ డెలివరీ పప్పు పెడతా ఉన్నారా రోజు రోజు పప్పే పెడతారు దొండకాయ ఇగురు పెట్టినారా మీకు ఎప్పుడు బేస్తవారం గురువారం
క్యాబేజీ క్యాలీఫ్లవర్ శుక్రవారం మెను మెను తెలుసు కదా మీకు మీకు మెను తెలుసు కదా ఆ మెను ప్రకారం పెడుతున్నారా లేదా మెను ప్రకారం అప్పుడప్పుడు కొన్ని ఎగరగొడతారు ఏం సరిపోనప్పుడు కూరగాయలు లేనప్పుడు బజార్లో కూరగాయలు ఎప్పుడే దొరుకుతాయి కూరగాయలు లేకపోయేది ఏమండి అట్లా కాదు కదా ఇది ఏంది ఇది మీ హక్కు మీ రైట్ ఇది మీ రైట్ ని ఎవరు దోచుకోవడానికి లేదు మీ రైట్ ప్రకారం మెను ప్రకారం ఏముందో అన్ని పెట్టాలి అది రూల్ ఆ రూల్ డివేట్ అయితే ఇంటికి పంపిస్తా ఎవరునైనా గాని పిల్లల్ని కాదమ్మా తిక్కదాని పిల్లల్ని కాదు మనకు చేసేవాళ్ళనమ్మా అర్థమైందా ఎవరు వంట చేసేవాళ్ళుగా వంట చేసేవాళ్ళది కూడా ఇక్కడ తప్పులేదు మీకు ఇచ్చేది ఎవరు వార్డెను ప్రిన్సిపాల్ వెండర్స్ వీళ్ళు మెను ప్రకారం వీలేదంటే శిక్షార్హులు ఓకేనా మొత్తానికి కొంచెం రుచి బాగుండదు కానీ అన్నీ వస్తూ ఉన్నాయి నా నాలెడ్జ్ మీతో మాట్లాడే విధానాన్ని బట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ బాగాలేదా మరి ఆడ బాగుంది అనేప్పుడు ఇక్కడ బాగాలేదు కదా అర్థం ఇంకా ఏం మీ డౌట్లు ఏమన్నా చెప్తే త్వరగా కానీ నేను మాట్లాడాలి మీతో ఏంది గంట సేపు అన్నం తిని తింటా అన్నారు అయిపోయిందా ముచ్చట్లు అంటే పలు ఇష్టం కదా మీకు ఏమంటారు ముచ్చట్లు ఎవరాలంటారా కాదు మా మా ఎవరాలంటారు ఏమన్నా అంతా ఓ ఫుల్లీ ఎవరాలు ఆడుతా ఉన్నారంట మంచి మాటలా అతి మాటలా అతి మాటలా అతి మాటలా తినండి తినండి త్వరగా ఓకే నాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ నమస్కారం సార్ పెనగలూరు రాజంపేట అన్నమయ్య జిల్లా తిరుమల రాజుపేట గ్రామం నాకు ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు పెనగలూరు మండలం ఇండూరులో మోడల్ హై స్కూల్లో చదువుతున్నారు అక్కడ భోజనాలు సరిపోవట్లేదు సార్ మెను ప్రకారం వడ్డించట్లేదు సార్ ఇంకొంచెం కావాలి అని అడిగితే మిగతా పిల్లలకు సరిపోదని పెట్టట్లేదు సార్ మెను మార్చి ఎక్కువ సార్లు పప్పు పెడుతున్నారు చిక్కీలు ఎక్స్పైర్ డేట్ చిక్కీలు ఇస్తున్నారు సార్ మీరు ఒకసారి వచ్చి చెక్ చేయాలని మా ప్రార్థన ఈ స్కూల్కు దగ్గరలో హాస్టల్ మరియు హై స్కూల్ ఉంది ఉంది సార్ మా ప్రాంతానికి ఒకసారి రావాలని విన్నపం సార్ ఇది మీకు అందరికీ ఇప్పుడు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్కి వచ్చింది కంప్లైంట్ మరి దీనికి జవాబు ఎవరు చెప్తారు మరి వార్డెన్ మేడం ఇక్కడ ఏమ్మా ఇట్లా మెను ప్రకారం వడ్డిస్తున్నారా ఎక్స్ 4 ఇస్తున్నారా ఎన్ని వస్తాయమ్మా వారానికి ఎక్స్ మీరు ఎన్ని ఇస్తున్నారు సండే ఇయర్లే నేను చెప్పింది నాలుగు రోజులు ఇస్తున్నారా మండే టు ఫ్రైడే నిజం చెప్పు నాలుగు గుడ్లు ఇవ్వడం లేదమ్మా మీరు రెండు ఇస్తా ఉన్నారు మండే టు ఈ గుడ్లలో మీకు మీ మెనూలో ఎగ్ పొరుట్టు చేయమని ఎగ్ ఫ్రై చేయమని ఎగ్ బుర్జీ చేయమని ఎగ్ ఉక్రి చేయమని అట్లా ఉన్నాయి అట్లా చేసి ఇస్తున్నారా ఫ్రై చేస్తున్నారా అంటే మెనూ ప్రకారం తర్వాత ఎగ్ ఉడికించి నూనెలో వేయించి అన్ని వేయించి పెడుతున్నాం సార్ అట్లయితే బాగా తింటున్నారు ఉడికించి పెడితే సరిగ్గా కొంచెం రుచికరంగా లేవమ్మా వంటలు వంట వాళ్ళు ఎక్కడమ్మా రా తల్లి రా ఒక నిమిషం రా ఏం సిగ్గుపడాకండి ఏం నవ్వుకుంటా అన్నారు ఏమి మనం చేసే పని మనం దేవుని దైవంగా పూజించాలి అప్పుడే మనకు ఆ దాంట్లో ఒక మంచితనం అనేది ఏర్పడుతుంది అంతేగా నవ్వుకొని ఇదేమో కితకితలు పెట్టరానా కాదు కదా చెప్పు తల్లి కొంచెం రుచికరంగా వస్తున్నాయా మీకు మెను ప్రకారము సరుకులు అని ఇస్తున్నారా ఇస్తా అన్నారా మరి ఎందుకు నాకు ఈ కంప్లైంట్ వచ్చింది పప్పులో రకరకాలు ఉంది కదండి చికెన్ ఒకసారి సండే ఇస్తారా ఎన్ని గ్రాములు ఇస్తారమ్మా ఇప్పుడు 60 మంది ఉంటే 66 కేజీలు చేస్తారా వచ్చిందమ్మా రిజిస్టర్
ఇప్పుడు ప్రస్తానికి మీ అందరితో మాట్లాడి ఒకసారి చెప్పి వెళ్తా ఉన్నా ఎందుకంటే నాకు పెద్ద వేరియేషన్ కనపడలేదు కాబట్టి కొంచెం సంతోషంగానే ఉంది నాకు పెద్దగా వేరియేషన్ కనపడలే పిల్లలతో కూడా మాట్లాడాను కొద్ది కొద్దిగా కొంచెం టేస్ట్ ఇష్టం అట్లా కొంచెం కొంచెం ఆ తాలింపు పెట్టడం ఇలాంటివి కొద్దిగా జాగ్రత్తగా చేయండి మీకు రైస్ వచ్చినప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి మనకు రైస్ వస్తాయి కదా రైస్కు రైస్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇస్తారా మీరు ఒక బ్యాగు రెండు బ్యాగులు ఎనిక్కి అన్నీ దించుకుంటారా మీకు 50 బ్యాగులు ఓ 30 బ్యాగులు రావాలమ్మా నెలకు 30 30 దించుతారా ఇక్కడ 27 దించుతారా 28 దించుతారా అన్నీ దించుకుంటారా ఇక్కడికి వచ్చినాక తీసుకొచ్చుకుంటారు అన్నీ మరి ఈ పిల్లలకు తగినంత అన్నం రావడం లేదని మా కంప్లైంట్ దాంట్లో అంటే రెండోసారి పెట్టేదానికి మిగతా వాళ్ళకి సరిపోవడం లేదు సరిపోదు ఎందుకంటే అన్నం గురించి ఏం పెద్ద ప్రాబ్లం లేదమ్మా ఎందుకంటే అది తక్కువ మనకు ఊరికి వచ్చే రైసే కదా ఇప్పుడు కూరలు గీరలు అంటే మీరు మీ క్వాంటిటీ ప్రకారం పెట్టగలరు రైస్ అయితే ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు రైస్ మీకు అందరు కడుపు నిండా పెడుతున్నారమ్మా మీరు అందరు తలలు తిప్పుతారులే నాకు తెలుసు కానీ నాకు రైస్ అందరికి బాగా మీకు ఎంత కావాలంటే అంత పెడతారా బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా ఫుల్గా పెట్టట్లేదు మిమ్మల్ని అడిగే మాట్లాడేది మాకేం ఎర్రి అనుకుంటాడా తిక్కోళ్ళు ఉండేట్టుండారా మీరు నేను చెప్పేది మీకు అర్థం కావడంలే మేము వాళ్ళతో మాట్లాడే మీతో మాట్లాడేది అయిన అయిపోయినాయి మీరు రుచికి చేసి మిగలదు మీరు రుచికి చేస్తే మిగలదు ఇంకా కావాలంటారు కొంచెం జాగ్రత్త తల్లి ఇది మొదటి వార్నింగ్ మీకు అర్థం చేసుకోండి మెను ఎక్కడ డివేట్ అయ్యేదానికి లేదు ఈ పిల్లల దగ్గర నుంచి నాకు మళ్ళీ మీరు వచ్చిపోయినా కానీ ఇలానే ఉంది సార్ అని నాకు కంప్లైంట్ వస్తే మటుకు చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది తల్లి అర్థం చేసుకోండి నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలే నాకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఇక్కడ పెద్దగా ప్రాబ్లం లేదు కానీ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అది ఇంకా వదిలేయండి మీరు డిస్కషన్ అనవసరం ఆ డిస్కషన్ అనేది వద్దు మీరు పర్లేదు ఇంకా కొంచెం జాగ్రత్తగా చేయండి చిన్నపిల్లలు ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వేసి ఇక్కడ ఏదో మంచిగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో వచ్చారు కడుపు నిండకపోతే చదువులు అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఏదైనా సరే జూహాపురంలో మనం రుచికరంగా ఉండాలని ఎవరైనా ఆ రుచికరంగా ఉంటే ముద్ద లోపలికి పోతుంది రుచికరంగా లేకపోతే ఈ డబ్బాలో పడతాయి బరువులు పడినట్టు అది పరిస్థితి అర్థం చేసుకోండి బరువులు బాగున్నాయి మరి ఎందుకు తినలేదు మరి పిల్లలు నాకు అర్థం కాలే నేను కూడా తిన్నా కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి కొంచెం మంచిగా చేయండి పిల్లలు ఓకే ఇంకేమి మీరు పెద్ద పిల్లలమ్మా యూ హ్యావ్ ద రైట్ మెను ఎక్కడ డివైడ్ అయ్యేదానికి లేదు ఇక్కడ కొట్టేది ఏం చిన్నపిల్లలు కాదు మీరు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది చైతన్యవంతులు కావాలా మీరంతా ఒకరోజు గుడ్డు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మేడం మాకు గుడ్డు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించవచ్చు ఇక్కడ కొట్టేది తిట్టేది అరిసేది ఇటు అటు ఏముండవు మా అట్లేం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా బాగుంటుంది ఇంకా కూడా మీకు బాగలేనప్పుడు ఇంటికి పోయి మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేసిన నేను చెప్పానా నేను మరి ఎవరో కదా మీ 70-80 మంది పిల్లలలో ఎవరో చేసినారు ఎవరిని ఏమంటారు కదా దాని గురించి సమస్య లేదు కదా కాబట్టి నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నాకు ఇంటిమేషన్ ఇస్తారా వాట్సాప్ కంప్లైంట్ చేస్తారా వాట్సాప్లో ఫోన్లు పనిచేయవు ఓన్లీ వాట్సాప్లో కంప్లైంట్ మీ నెంబర్ మేము గోప్యంగా పెట్టి మీ సమస్యను తీరుస్తాము